हाई फ्रेंड्स वेलकम टू गौरी स्मार्ट चैनल मैं ऑनलाइन स्पोकन इंग्लिश भाग में डे फाइव की वस्तु डे फाइव भाग में मैं इपू आलस्य प्रश्न वेल्लिपदा आम बिर्यानी चयबोदी आम बिर्यानी चयबोदी कमा मुफ सैकंडे मुफ सैकंड आंसर अने रही फास्ट रही त्वर रही आम बिर्यानी चयबोदी మీ ఆన్సర్స్ ని ఫాస్ట్ గా రాయండి 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది ఫాస్ట్ గా రాయండి ఆమే బిర్యానీ చేయబోతుంది ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం షీ ఇస్ గోయింగ్ టు కుక్ బిర్యానీ షీ ఇస్ గోయింగ్ టు కుక్ బిర్యానీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న కు వెళ్దాము ఆమే బిర్యానీ ఎలా చేయబోతుంది ఆమే బిర్యానీ ఎలా చేయబోతుంది ఇప్పుడు లాక్ డౌన్ కనుక మనకి సామాలేమి లేవు కనుక ఆమె బిర్యానీ ఎలా చేయబోతుంది అనే ప్రశ్నలు రావచ్చు కనుక కమాన్ ఫాస్ట్ గా రాయండి 30 సెకండ్స్ లో రాయండి మీ యొక్క ఆన్సర్ అనేది 30 సెకండ్ లో రాయండి ఆమె బిర్యానీ ఎలా చేయబోతుంది సమయం అనేది రావట్లేదు ఎందుకంటే కొన్ని చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల సమయం నాకు కనబడుతుంది మీకైతే కనబడదు విజిబిలిటీ అవ్వట్లేదు ఇక్కడ సో పర్లేదు నేను 30 సెకండ్స్ కరెక్ట్ గా ఇస్తాను కమాన్ దీని యొక్క ఆన్సర్ ఇప్పుడు చూద్దాం How is he going to cook biryani? How is he going to cook biryani? Ame biryani ela cheyabothundi. Ippudu next question ku veldamu. Manam picnic ki vellabothunnam. Manam picnic ki vellabothunnam. Manam picnic ki vellabothunnam. Okay, ippudu din answer. So manam chuddam. फास्ट रही 30 सेकंड्स टाइम उ फास्ट रही आंसर 30 सेकंड राय मैं पिकनिक की वेल्लबोतुन्नाम ओके दीन आंसर चुदा वी आर् गोइंग टू गो टू पिकनिक चला मंदिर गोइंग टू तरह गो पेट मर्चिप कंपलसरी गो पेटे गोइंग टू अंटे चयबो गो अंटे वेल्लबोतुन्नानु सो ऐम गोइंग टू गो टू पिकनिक इप्पुडु इंको प्रश्न चुदा गोपी बंडी मीद नेम्मदिगा वेल्लाली गोपी बंडी मीदा नेम्मदिगा वेल्लाली गोपी बंडी मीदा नेम्मदिगा वेल्लाली कमन आंसर्स रायंडी फास्ट रायंडी 30 सेकंड्स मात्रमे टाइम फास्ट रायंडी किंद कमेंट बॉक्स लो रायंडी गोपी बंडी मीदा नेम्मदिगा वेल्लाली 30 सेकंड्स मी योक्क आंसर अनेदी रायाली गोपी बंडी मीदा नेम्मदिगा वेल्लाली ओके इप्पुडु दीनि आंसर चूद्दाम Gopi should go slowly on the vehicle. Gopi should go slowly on the vehicle. Okay, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. మనం ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మనం ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ మనం ప్రయత్నించాలి. సో ఏదో తప్పు ఓపో రైట్ ఆర్ రాంగ్ మనం ఫస్ట్ ఏదో ఒకటి మాట్లాడతా ఆటోమేటిగా ఇంగ్లీష్ అనేది వస్తుందిమాట. మీ యొక్క ఆన్సర్ రాయండి ఫాస్ట్ గా కామెంట్ బాక్స్ లో. అదే విధంగా గ్రాండ్ టెస్ట్ ఫైవ్ అనేది కింద నా డిస్క్రిప్షన్ ఇస్తాను అది కూడా మీరు రాయండి ప్రతి ప్రశ్నకు నాలుగు ఆన్సర్స్ ఉంటాయి అందులో ఏదో ఒక ఆన్సర్ రైట్ ఉంటుంది సో అందుకే దానికి కీ ఇవ్వట్లేదు మీ చేతుల్లోనే ఉంది మీ యొక్క కీ మీరే ఎంచుకోవాలి మన ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి ఓకే దీని ఆన్సర్ చూద్దాం వి షుడ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము నేను కారు నడపడానికి ఇష్టంగా ఉన్నాను నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉందండి స్పోకెన్ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ సో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట రెండు మూడు సెంటెన్స్లు ఒకేసారి మాట్లాడొచ్చు ఇఫ్ కండిషన్ నెక్స్ట్ మనకి టైం క్లాజెస్ నెక్స్ట్ చాలా చాలా క్లాజెస్ ఉన్నాయి అవన్నీ కూడా యూజ్ చేసి మాట్లాడొచ్చు ఇంకా చాలా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడొచ్చు ముందు బేసిక్ మీకు వస్తే ఆటోమేటిక్గా అడ్వాన్స్ అనేది ఈజీగా వస్తుంది సో ఈ బేసిక్స్ మనకు బాగా నేర్చుకుంటే అడ్వాన్స్ అనేది తర్వాత వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం ఐఎమ్ విల్లింగ్ టు డ్రైవ్ ఏ కార్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం ఆమె కారు నడపడానికి ఎందుకు ఇష్టంగా లేదు భయం అవ్వచ్చు లేదంటే ఆమె కారు రాకపోవచ్చు సో చాలా రీజన్స్ ఉంటాయి ఇష్టం లేకపోవడానికి ఓకే దీని యొక్క ఆన్సర్ అయ్యండి కామెంట్ బాక్స్లో ఆమె కారు నడపడానికి ఎందుకు ఇష్టంగా లేదు
ఆమె కారు నడపడానికి ఎందుకు ఇష్టంగా లేదు? కమన్ ఫాస్ట్ గా రాయండి, మీ ఆన్సర్ అనేది ఫాస్ట్ గా రాయండి. ఆమె కారు నడపడానికి ఎందుకు ఇష్టంగా లేదు? ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. వై ఇస్ హి నాట్ విల్లింగ్ టు డ్రైవ్ ఏ కార్? వై ఇస్ హి నాట్ విల్లింగ్ టు డ్రైవ్ ఏ కార్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. నాకు 10వ తరగతి గణిత శాస్త్రం పుస్తకం కావాలి. నాకు 10వ తరగతి గణిత శాస్త్రం పుస్తకం కావాలి. కమన్, చాలా ఈజీ అండి. కామెంట్ బాక్స్లో రాయండి, 30 సెకండ్స్లో రాయండి. కమన్, ఫాస్ట్గా రాయండి. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. నాకు 10వ తరగతి గణిత శాస్త్రం పుస్తకం కావాలి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ వాంట్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. ఐ వాంట్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వెళ్దాం. ఆమెకు 10వ తరగతి భౌతిక శాస్త్రం పుస్తకం అవసరం. ఆమెకు 10వ తరగతి భౌతిక శాస్త్రం పుస్తకం అవసరం. సో ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. మొత్తం అన్ని స్ట్రక్చర్స్ నేను కలిపి కంబైన్గా ఇస్తున్నాను, కాంబినేషన్గా ఇస్తున్నాను. కనుక మీరు బాగా రాయండి, ఫాస్ట్గా రాయండి. సో గుర్తుంచుకొని రాయండి, ఇప్పుడు ఏది ఉపయోగించాలో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆమెకు 10వ తరగతి భౌతిక శాస్త్రం పుస్తకం అవసరం. అవసరమైన ఒక హెల్పింగ్ మనం తీసుకున్నాం. సో అది ఇచ్చేస్తే మీకు ఈజీగా వస్తుందండి దీని ఆన్సర్. ఆమెకు 10వ తరగతి భౌతిక పుస్తకం అవసరం. ఆమెకు 10వ తరగతి భౌతిక శాస్త్రం పుస్తకం అవసరం. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. సి నీడ్స్ 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. సి నీడ్స్ 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. సి నీడ్స్ 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న వెళ్దాం. వారు 1000 రూపాయలు కలిగి ఉన్నారు. వారు 1000 రూపాయలు కలిగి ఉన్నారు. వారు 1000 రూపాయలు కలిగి ఉన్నారు. ఓకే, దీని యొక్క ఆన్సర్ మనం చూద్దాం. ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది, ఫాస్ట్గా రాయండి. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. దే హ్యావ్ 1000 రూపీస్. దే హ్యావ్ 1000 రూపీస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం మనం. దే హ్యావ్ 1000 రూపీస్. దే హ్యావ్ 1000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. దీప 2 పిల్లల్ని కలిగి ఉంది. దీప 2 పిల్లల్ని కలిగి ఉంది. సో మీ అందరికీ తెలుసు, దీప అంటే కార్తీక్ దీప్లోని ఫేమస్ హీరోయిన్, సీరియల్ హీరోయిన్ అన్నమాట. సో చాలా ఫేమస్ అన్నమాట. ఆమె 2 పిల్లల్ని కలిగి ఉందన్నమాట. ఓకే, కమాన్ రాయండి, ఫాస్ట్గా రాయండి. ఆన్సర్ చాలా ఈజీ అండి. దీప 2 పిల్లల్ని కలిగి ఉంది అనేది చాలా ఈజీ. సో కింద కామెంట్ బాక్స్లో రాయండి, 30 సెకండ్స్లో రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. దీప హ్యాస్ 2 డాటర్స్. దీప హ్యాస్ 2 డాటర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. నేను సీరియల్స్ని చూడడానికి ఇష్టంగా లేను. నేను సీరియల్స్ని చూడడానికి ఇష్టంగా లేను. నేను సీరియల్స్ని చూడడానికి ఇష్టంగా లేను. సో కమాన్ రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్లో మీ యొక్క ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి, లేదంటే లైవ్ చాట్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. అడ్వాన్స్ స్పోకెన్ క్లాస్ అనేది జూలై 21 నుండి స్టార్ట్ అవుతుంది. 21 రోజులే ఎందుకు పెడుతున్నానంటే తెలుసు కదా, మీ అందరికీ తెలుసు. 21 రోజులు ఏదైనా ఒక పని చేస్తే అది మనకు అలవాటుగా మారుతుంది. సో ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇంగ్లీష్ అనేది అలవాటుగా మారింది. 7 గంటలకు మీరు ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రతిరోజు 7 గంటలకు మీరు మైండ్ అనేది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుందన్నమాట. మీ జీవితంలో 7 గంటలు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు వాచ్ ద సీరియల్స్. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు వాచ్ ద సీరియల్స్. నేను సీరియల్స్ని చూడడానికి ఇష్టంగా లేను. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. నువ్వు ఏ ప్రోగ్రామ్ చూడడానికి ఇష్టంగా ఉంటావు? నువ్వు ఏ ప్రోగ్రామ్స్ని చూడడానికి ఇష్టంగా ఉంటావు? ఇది జనరల్గా అర్థంలో నీకు ఏ ప్రోగ్రామ్ అనేది ఇష్టం ఉంటా అని అడుగుతాం కదా. సో అలా అన్నమాట, నువ్వు ఏ ప్రోగ్రామ్ చూడడానికి ఇష్టంగా ఉంటావు? ఫాస్ట్గా రాయండి, మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. కింద కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను, ఫాస్ట్గా రాయండి. నువ్వు ఏ ప్రోగ్రామ్ని చూడడానికి ఇష్టంగా ఉంటావు? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. విచ్ ప్రోగ్రామ్ ఆర్ యూ విల్లింగ్ టు వాచ్? విచ్ ప్రోగ్రామ్ ఆర్ యూ విల్లింగ్ టు వాచ్?
ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా అని అడుగుతాం కదా. సో దాన్ని మీ అందరికీ తెలిసింది, చాలా ఫాస్ట్గా రాస్తారు నాకు తెలిసి, ఇది అందరూ చాలా ఫాస్ట్గా రాస్తారు. ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ జనరల్గా ఎవరైనా కలిసి హౌ ఆర్ యూ అని అడుగుతామట. సో అదిమాట నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ ప్రశ్నకు వెళ్దాము. దయచేసి కొంచెం వెనక్కి జరుగుతారా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలండి, చివరిన మర్చిపోయాను. ఆహా రాదండి, ఇది మనకి ఇది బ్యాడ్ సెంటెన్స్ కనుక రాదు. దయచేసి కొంచెం వెనక్కి జరుగుతారా, దయచేసి కొంచెం వెనక్కి జరుగుతారా, దయచేసి కొంచెం వెనక్కి జరుగుతారా. దీని ఆన్సర్ చూద్దాం ఇప్పుడు మనం. కెన్ యూ ప్లీజ్ మూవ్ బ్యాక్, కెన్ యూ ప్లీజ్ మూవ్ బ్యాక్, కెన్ యూ ప్లీజ్ మూవ్ బ్యాక్. ఇది అండి ఈరోజు మనం డే 5 యొక్క ఆన్లైన్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. రేపు మళ్ళీ మనం ఆన్లైన్ 6 ప్రాక్టీస్ ఇంగ్లీష్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.